డిస్ప్లే ఆ విధంగా కార్ స్టార్ట్ చేయగానే పైకి వచ్చేస్తుంది చూడండి సౌండ్ క్వాలిటీ వినండి హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మారుతి న్యూ ఏజ్ బెలెనో 2022 టాప్ వేరియంట్ ఆల్ఫాలో ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ గురించి అలాగే ఆల్ వేరియంట్స్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంతో తెలుసుకుందాం న్యూ బెలెనో ఓన్లీ పెట్రోల్లో సింగిల్ ఇంజిన్ ఆప్షన్లే అవైలబుల్గా ఉంటుంది దీని 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ 89 BHP పవర్ 130 న్యూటన్ మీటర్ టార్క్ని జనరేట్ చేసి మాన్యువల్లో 22.35 KMPL ఆటోమేటిక్ AGS 22.94 KMPL సెగ్మెంట్ బెస్ట్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది ఓల్డ్ బెలెనోతో పోలిస్తే దీని లెంత్ 5 mm హైట్ 10 mm తక్కువగా ఉంటుంది మిగిలిన డైమెన్షన్స్లో మార్పు ఏమీ చేయలేదు ఇది 6 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది ప్రజెంట్గా మనం చూస్తున్నది నెక్సా బ్లూ కలర్ వేరియంట్ న్యూ బెలెనో ప్రస్తుత ఆన్ రోడ్ ప్రైస్ గమనిస్తే సిగ్మా 7,67,000 ఉంటుంది ఇది ఓన్లీ మాన్యువల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది డెల్టా మాన్యువల్ 8,64,000 AMT 9,22,000 జీటా మాన్యువల్ 9,69,000 AMT 10,26,000 మనం చూస్తున్న ఆల్ఫా మాన్యువల్ వేరియంట్ 10,73,000 AMT 11,31,000 ఉంటుంది ఖమ్మం నెక్సా షోరూమ్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్న గమనించండి ఫ్రెండ్స్ ఇక సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంతకు ముందు కంటే దీని వెయిట్ 5-6% పెరగటం వల్ల దీని స్ట్రక్చర్ మరికొంత స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా దీని బానెట్ లేపినప్పుడు కానీ డోర్ క్లోజ్ చేసినప్పుడు కానీ బిల్ట్ క్వాలిటీ కొంత మెరుగైనట్లుగా గమనిస్తాం ఇక ఈ టాప్ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్న సేఫ్టీ ఫీచర్స్ గమనిస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ ఆల్ఫాతో పాటు జీటా వేరియంట్స్లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ABS విత్ EBD ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ హోల్డ్ కంట్రోల్ ఐసోఫిక్స్ యాంకర్ పాయింట్స్ సీట్ బెల్ట్ రిమైండర్ పార్కింగ్ సెన్సార్స్ స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వీటితో పాటు దీని బ్రేక్స్ ఇంప్రూవ్ చేశారు హై స్పీడ్ స్ట్రైట్ లైన్ స్టెబిలిటీని కూడా ఎన్హాన్స్ చేశారు అలాగే బెటర్ స్టీరింగ్ రిటర్నబులిటీ లభిస్తుంది అంటే స్టీరింగ్ని తిప్పి వదిలేస్తే చాలా త్వరగా దాని ఒరిజినల్ పొజిషన్కి రావడం వల్ల కార్ కంట్రోలింగ్ బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది ఆల్ఫా వేరియంట్ ఫ్రంట్ లుక్ సూపర్ అట్రాక్టివ్గా డిజైన్ చేశారు రోడ్డు ప్రెజెన్స్ కూడా బాగుండేలా ఉంది LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ సూపర్ బ్రైట్ అండ్ అట్రాక్టివ్ LED DRL టర్న్ ఇండికేటర్ హెడ్ లైట్ డిజైన్ సెటప్ అంతా కూడా చాలా బాగుంది ఇక ఫాగ్ ల్యాంప్స్ కూడా LED ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఇస్తున్నారు పైన క్రోమ్ గార్నిష్ ప్రొవైడ్ చేస్తున్నారు గ్రిల్ డిజైన్ కూడా చేంజ్ అయింది ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది 360 డిగ్రీ కెమెరాల భాగంగా ఫ్రంట్ కూడా ఒక కెమెరా లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గ్రిల్ కింద స్మైలీ ఫేస్ డిజైన్తో క్రోమ్ బీడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఎలుకలు ఇంజిన్ బేలోకి వెళ్లకుండా అండర్ బాడీ ప్రొటెక్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక సైడ్లో చూస్తే 16-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ రియర్లో డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈసారి దీని సస్పెన్షన్ కూడా మరికొంత మెరుగుపరిచారు బాడీ కలర్ ORVMs పైన టర్న్ ఇండికేటర్తో పాటు 360 డిగ్రీ కెమెరా లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ విండో క్రోమ్ బెల్ట్ లైన్ ఇవ్వటం వల్ల సైడ్ ప్రొఫైల్ ప్రీమియంగా కనిపిస్తుంది 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు పైన షార్క్ ఫిన్ యాంటీనా ఇస్తా బాగుండేది పోల్ టైప్ యాంటీనా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్కి హై మౌంటెడ్ స్టాప్ లైట్ వస్తుంది డిఫాగర్ వైపర్ విత్ వాషర్ బూట్ క్రోమ్ గార్నిష్ LED సూపర్ అట్రాక్టివ్ టెయిల్ ల్యాంప్స్ స్ప్లిట్ అయ్యి కొంత భాగం బూట్ డోర్ పైన కూడా ఉంటుంది పార్కింగ్ కెమెరా రిఫ్లెక్టర్స్ 4 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు జనరల్గా బెలెనో రియర్ లుక్ అందరికీ నచ్చేలా ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 mm ప్రొవైడ్ చేయడం వల్ల రఫ్ రోడ్స్లో కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉండదు న్యూ బెలెనో బూట్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇంతకు ముందులాగానే అంత వెయిట్ అయితే అనిపించట్లేదు కాకపోతే కంప్లీట్ ప్యాడింగ్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు బూట్ లోపల పార్సెల్ ట్రే బూట్ ల్యాంప్ లగేజ్ హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంతకుముందు 339 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉండగా ప్రస్తుతం 318 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది ఒక ఫ్యామిలీ లగేజ్ కోసం డీసెంట్ బూట్ స్పేస్ అని చెప్పుకోవాలి కాకపోతే లోడింగ్ లిప్ మాత్రం ఎక్కువగా ఉంటుంది అంటే బ్యాగ్స్ లాంటివి పెట్టినప్పుడు చాలా పైకి ఎత్తి వాటిని బయటికి తీయాల్సి ఉంటుంది అన్ని వేరియంట్స్లో కూడా ఇలా 15-inch స్టీల్ స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ఫా అండ్ జీటా వేరియంట్స్లో
రియర్ సీట్స్ ని 60-40 స్ప్లిట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇక రియర్ డోర్ పైన చైలాక్ బటన్ సేఫ్టీలో భాగంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్మ్రెస్ట్ అలాగే డోర్ పైన లెదర్ కుషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్రోమ్ డోర్ ఓపెనర్, న్యూ డిజైన్ స్పీకర్ గ్రిల్, బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బెలెనో రియర్ క్యాబిన్ చాలా స్పేసియస్గా ఉంటుంది. టాప్ టూ వేరియంట్స్లో కూడా హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కాబట్టి రియర్ ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయకపోవటం నాకు పర్సనల్గా నచ్చలేదు ఫ్రెండ్స్. లెగ్ రూమ్, నీ రూమ్, థై సపోర్ట్ సూపర్ సఫిషియెంట్గా ఉంటుంది. ఈ కాలంలో కూడా పైన ఇంకా హాలోజన్ ల్యాంపే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి రియర్ ఏసీ వెంట్స్ ఈసారి ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా టైప్ ఏతో పాటు టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయటం కన్వీనియంట్గా ఉంటుంది. సిక్స్ ఎయిర్ బ్యాగ్స్లో భాగంగా బీ పిల్లర్ దగ్గర కట్టెన్ ఎయిర్ బ్యాగ్ కనిపిస్తుంది. వెనక నుంచి ఫ్రంట్ డాష్ బోర్డ్ మాత్రం సూపర్ ప్రీమియంగా కనిపిస్తుంది. ఫ్రంట్ డోర్స్ రెండు వైపులా రిక్వెస్ట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ డోర్ పైన ట్వీటర్, లెదర్ కుషన్, బటన్స్ దగ్గర పియానో బ్లాక్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓఆర్ఎమ్స్ని ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ మాత్రమే కాకుండా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. డ్రైవర్ విండో ఆటో అప్, ఆటో డౌన్ విత్ యాంటీ పించ్ ఫంక్షన్ ఉంటుంది. ఈ టాప్ వేరియంట్లో టింటెడ్ గ్లాసెస్ ప్రొవైడ్ చేయటం వల్ల యూవీ రేస్ డైరెక్ట్గా లోపల రాకుండా ఉంటాయి. అలాగే ఏసీ కూడా ఎక్కువసేపు ఆగుతుంది ఫ్రెండ్స్. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ లివర్ ప్రొవైడ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్టబుల్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యాబ్రిక్ కపాసిటీ సీట్సే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈసారి క్లచ్ మూమెంట్ కూడా ఇంప్రూవ్ చేసినట్లుగా చెప్తున్నారు. బానెట్ అండ్ ఫీల్డ్ ఓపెనర్, రైట్ సైడ్ చూడండి చాలా స్విచ్చెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్, 360 డిగ్రీ కెమెరా స్విచ్. అన్ని వేరియంట్స్లో కూడా ఐడియల్ స్టాప్ స్టార్ట్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు. లైట్ బీమ్ అడ్జస్ట్మెంట్, పుష్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకు కొత్త బెలెనోలో హెడ్సప్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి డెడికేటెడ్ స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. డిస్ప్లే ఆ విధంగా కార్ స్టార్ట్ చేయగానే పైకి వచ్చేస్తుంది. చూడండి హలో అని కూడా మనకు వస్తుంది. చూడండి స్టార్టింగ్ అని హలో, చూసారా? ఇది ఇక్కడ మనం ఈ డిస్ప్లేలో మనకు జనరల్గా మనం డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఇది ఎందుకు ప్రొవైడ్ చేశారంటే, మనం డ్రైవ్ చేస్తూ క్లస్టర్ వైపు చూడకుండా డైరెక్ట్గా ఈ డిస్ప్లేలోనే మనకు ఎంత స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాం, డిస్టెన్స్ టు ఎంటీ ఎంత, ఎంత ఆర్పిఎంలో డ్రైవ్ చేస్తున్నాం అనేది మనకి షో చేస్తూ ఉంటుంది. అంటే మనం ఈ క్లస్టర్లోకి చూడకుండా మనం హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు అంటే రోడ్డు కనిపిస్తుంది, డిస్ప్లేలో మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ స్విచ్ ద్వారా ఈ బ్రైట్నెస్ కూడా మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. చూడండి బ్రైట్నెస్ ఈ విధంగా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక తర్వాత ఇక్కడ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, వీటి ద్వారా ఆ డిస్ప్లే యొక్క పొజిషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి పొజిషన్ చేంజ్ అవుతుంది కదా, ఆ విధంగా పైకి కిందకి మనం డిస్ప్లే పొజిషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి టాప్ టూ వేరియంట్స్లో కూడా ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇలా కనిపిస్తుంది. ఎంఐడి సూపర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. టార్క్ అండ్ పవర్ ఇన్ఫర్మేషన్, ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్, ఐడియల్ స్టాప్ స్టార్ట్ వల్ల ఎంత ఫ్యూయల్ సేవ్ అయింది, మనం బ్రేక్ ఎంత ప్రెషర్తో ప్రెస్ చేస్తున్నాం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ క్లస్టర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్లాక్ స్పీడోమీటర్, ఎన్లాక్ టెకోమీటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. స్టీరింగ్ కింద లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ లైట్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈసారి స్టీరింగ్ వీల్ చేంజ్ చేశారు. డీ కట్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్, ఫోన్ కంట్రోల్స్, రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ టూ వేరియంట్స్లో కూడా టిల్ట్ అడ్జస్ట్మెంట్తో పాటు టెలిస్కోపిక్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డాష్బోర్డ్ పైన టోటల్ హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగానే కనిపిస్తుంది. డాష్బోర్డ్ డిజైన్ 3 లేయర్స్గా కనిపిస్తుంది. మిడిల్లో మెటాలిక్ ఫినిషింగ్ ఇవ్వటం వల్ల అట్రాక్టివ్గా కనిపిస్తుంది. డీసెంట్ సైజ్ గ్లవ్ బాక్స్ అయితే వితౌట్ కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది. ఏసీ వెంట్ డిజైన్ కూడా చేంజ్ చేశారు.
ఇక అన్ని వేరియంట్స్ లో కూడా కామన్ గా ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆపరేట్ చేయడం కన్వీనియంట్ గా ఉండటంతో పాటు డాష్ బోర్డ్ పైన చూడటానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. 12 వోల్ట్స్ పవర్ సాకెట్, యుఎస్బి పోర్ట్, అయితే వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఇవ్వట్లేదు. కప్ హోల్డర్స్, కీ పైన జస్ట్ 2 బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, హ్యాండ్ బ్రేక్, స్లైడింగ్ లెదర్ ఆమ్రెస్ట్ టాప్ 2 వేరియంట్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. కింద స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ గా ఉంటుంది. ఇక న్యూ బెలెనోలో కొత్తగా ప్రొవైడ్ చేస్తున్నటువంటి 9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఒకసారి కనెక్ట్ చేసుకుంటే కార్ ఎక్కగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సుజుకి కనెక్టింగ్ కార్ ఫీచర్స్, అలెక్సా కనెక్ట్, AM/FM రేడియో, ఇలా చాలా ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. స్క్రీన్ లేఅవుట్ కూడా సింపుల్ అండ్ సూపర్గా ఉంది. బ్రైట్నెస్ బాగుంది, టచ్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. చాలా సెట్టింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ముఖ్యంగా 360 డిగ్రీ కెమెరా డిస్ప్లే ఎండలో కూడా బాగానే కనిపిస్తుంది. రివర్స్ చేసేటప్పుడు డైనమిక్ గైడ్లైన్స్తో పాటు కార్ చుట్టూ ఉన్న పరిసరాలను క్లియర్గా చూపించడం ద్వారా పార్కింగ్ చేయటం కన్వీనియంట్గా ఉంటుంది. పైన ఆటో డిమ్మింగ్ IRVM, హాలోజన్ క్యాబిన్ ల్యాంప్స్, ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సన్షేడ్ రెండింటికి కూడా వ్యారంటీ మిర్రర్తో పాటు లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ న్యూ ఏజ్ బెలెనో టాప్ వేరియంట్ ఆల్ఫాలో ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.